తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ సోమవారం ఎపిసోడ్ లాగే ఆసక్తిగా సాగింది ఆదివారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ పరిచయమైంది ఒకరికి ఒకరు ఇంకా పూర్తిగా పరిచయం అవ్వకుండానే అప్పుడే సోమవారం ఎపిసోడ్లో ఎలిమినేషన్కు నామినేషన్ ప్రక్రియ జరిగింది మొదటి రోజు ఎపిసోడ్లోనే ఏడుపులు అరుపులు గొడవలు జరిగాయి మొత్తానికి బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైందంటే ఉండే డ్రామా చాలా సహజంగానే తాజా ఎపిసోడ్లో జరిగింది సోమవారం ఎపిసోడ్లో జరిగిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో అప్పుడే చిన్న చిన్న అపార్ధాలు గొడవలు ఇంటి సభ్యుల మధ్య ఉన్నట్లుగా వెల్లడైంది బిగ్ బాస్ నామినేషన్ లో ప్రక్రియలో భాగంగా ఒక్కొక్కరు వచ్చి ఇద్దరి ఫోటో ఉన్న చెత్త బ్యాగ్ బ్యాగ్ను లో వేయాల్సి ఉంటుంది అలా బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ సాగింది అంతకుముందు ఎపిసోడ్ ప్రారంభమైన వెంటనే లోబో గురక సౌండ్తో ఇంటి సభ్యుల ఇబ్బంది పడటం ఆ తర్వాత సిరి మరియు జస్సీలు ఇంటి సభ్యుల వస్తువులు దాచిపెట్టడం జరిగింది అదే సమయంలో హమీద తన పెంపుడు పిల్లి గురించి చెబుతూ మా అంటూ అరుస్తాయని అనగా ఆ సమయంలో కుక్కలు డాడీ అంటాయా అంటూ జెస్సీ కాస్త సరదాగా ఆటపట్టించాడు అది కాస్త సీరియస్ అయింది ఆ సంఘటన కారణంగానే అతడిని పలువురు నామినేషన్ చేసే వరకు వెళ్ళింది ఈ మొత్తం వ్యవహారంలో జెస్సీది తప్పు అన్నట్లుగా పలువురు ఆయన టార్గెట్ చేసినట్లుగా మాట్లాడారు దాంతో నామినేషన్ సమయంలో జెస్సీ కన్నులు కూడా పెట్టుకోవడం జరిగింది బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో మొదటి వారం ఎలిమినేషన్ లో ఎవరు ఏ ఇద్దరిని నామినేట్ చేశారంటే శ్రీరామ్ మానస్ జెస్సీ సరయు కాజల్ రవి శ్వేత హట్రాజ్ విశ్వ జెస్సీ మానస్ యానీ మాస్టర్ సిరి జెస్సీ జెస్సీ విశ్వ హమీద యాంకర్ రవి నట్రాజ్ మాస్టర్ అండ్ మానస్ ఉమాదేవి కాజల్ జస్వంత్ హమీదా లహరి జెస్సీ షణ్ముఖ్ జస్వంత్ సన్నీ లోబో సన్నీ షణ్ముఖ్ సరియు ప్రియాంక షణ్ముఖ్ హమీద నటరాజ్ రవి జస్సి ప్రియా సిరి కాజల్ లోబ ప్రియా యాంకర్ రవి మానస్ విశ్వా సరియు సిరి హమీద ప్రియా కాజల్ సరియు ఉమా లహరి హమీదా కాజల్ ఇక నిన్న రెండో ఎపిసోడ్లో గొడవలు మొదలై సాయంత్రం నామినేషన్ వాడి వేడిగా సాగింది ఫస్ట్ నామినేషన్ లోనే రచ్చ సాగింది నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగింది తాము నామినేట్ చేయాలనుకున్న ప్రక్రియను చేయాలనుకున్న వారి ఫోటోలను ఉన్న చెత్త కవర్లను కిండిలో వేసి అందుకు కల కారణాలు చెప్పి నామినేట్ చేయాలని బిగ్ బాస్ సూచించారు ఈ క్రమంలోనే అందరూ తమకు నచ్చని వారిని తమతో మాట్లాడని వారిని హౌస్ లో ఇబ్బందికరంగా మౌనంగా ఉన్న వారిని ఇక హౌస్ లో కాంపిటేటర్లను ఇలా రకరకాల హౌస్ లోని సభ్యులు నామినేట్ చేస్తున్నారు యాంకర్ రవి నుంచి షణ్ముఖ్ వరకు చేశారు ముఖ్యంగా జస్సీ నామినేషన్ ప్రక్రియలో అందరూ తమను టార్గెట్ చేయడం సిల్లీ కారణాలు చెప్పడంపై ఏడ్చేశారు మొదటి వారం నామినేషన్ ప్రక్రియలో అత్యధిక మంది నామినేషన్ చేసిన ఆరుగురిని తొలివారం నామినేషన్ కు బిగ్ బాస్ ఎంపిక చేస్తారు అందులో యాంకర్ రవి మానస్ చరియు కాజల్ హమీద జస్సీలు నామినేట్ అయ్యారు ఈ ఆరుగురిలో ఒకరు తొలివారం నామినేట్ కానున్నారు అయితే యూట్యూబర్ షణ్ముఖ్ నట్రాజ్ మాస్టర్ నరుడు మానస్ ఎవరితో కలవకుండా ఒంటరిగా ఫీల్ అవ్వడంపై ఇంటి సభ్యులు చర్చించుకున్నారు తమకు అందరితో కలవడానికి కాస్త టైం పడుతుందని వారు చెప్పుకొచ్చారు యాంకర్ రవి వారికి ధైర్యం చెప్పారు ఇక తొలి రోజు ముగ్గురు ఏడ్చేశారు వీరిలో మొదటి ట్రాన్స్జెండర్ గా మారిన ప్రియాంక సింగ్ తను ట్రాన్స్జెండర్ గా కారణాలు దానికి కుటుంబ సభ్యులు వద్దన్న తీరు నాన్నతో దీనిపై జరిగిన గొడవపై ఆర్జే కాజలకు చెప్పుకుని కన్నీళ్ల పర్యంతమైంది నాన్న నన్ను పట్టుకుని గడ్డాలు మీసాలు ఏవి అని అన్నాడని నేను ట్రాన్స్జెండర్ గా మారిన విషయం ఆయనకు తెలియదని ఏం చెప్పాలో అప్పుడు తెలియక కళ్లలో నీళ్లు తిరిగాయని ప్రియాంక ఏడ్చేసింది ఇక ఆ తరువాత సాయంత్రం ఎలిమినేషన్ ప్రక్రియలో ఇద్దరు ఏడ్చేశారు ముఖ్యంగా ఇంట్లో అందరి వస్తువులు దాచేసి అల్లరి చేసిన మోడల్ జశ్వంత్ తీరును అందరూ వేలెత్తి చూపారు దీంతో తన తప్పు లేకున్నా అందరూ నామినేట్ చేయడంపై అతడు బాగా ఎడ్ చేశాడు ఇక మరో నటి హమీద కూడా ఏడ్ చేసింది ఆమె చేష్టలకు ఇంటి సభ్యులంతా నామినేట్ చేసి తప్పును వేలెత్తి చూపడంతో కంటతడి పెట్టింది నామినేషన్ ప్రక్రియలో అందరూ చిన్న చిన్న కారణాలతోనే నామినేట్ చేసుకోవడం కనిపించింది మొత్తంగా తొలి రోజే బిగ్ బాస్ హౌస్ లో కన్నీటి వరద పారింది ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్ మోడల్ జశ్వంత్ నటి ఫమీదాలు ఏడ్ చేశారు ఇక తాజా ఎపిసోడ్ చూసుకుంటే అలాగే నట్రాస్ మాస్టర్ యాంకర్ రవి మధ్య కూడా గొడవ జరిగింది ఇక మోడల్ జశ్వంత్ బాగానే టార్గెట్ చేశారు ఇక మోడల్ జశ్వంత్ ను బాగానే టార్గెట్ చేశారు మిగిలిన ఇంటి సభ్యులు మరోవైపు విజే సన్ని అయితే నామినేషన్ ప్రక్రియలో భాగంగా జశ్వంత్ బొమ్మను విసిరి కొట్టాడు అంతేకాదు షన్ముఖ్ తో కూడా గొడవ పడుతున్నట్లు ఇంటి సభ్యులు మొత్తానికి ఈసారి కంటెస్టెంట్స్ ను చూస్తుంటే గొడవలు పడితేనే జనాల్లో ఉంటామని ముందుగానే ఫిక్స్ అయిపోయి వచ్చినట్లుగా ఉన్నారు